దాదాపు 14 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించడం ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఉత్తర్ హర్యానా ద్వీపం రాజధాని సైప్రస్ కోర్టులో జరిగిన విచారణకు అసాంజే హాజరయ్యారు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్దంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఇదంతా చేసినట్లు పేర్కొన్న అసాంజే అది గూఢచర్య చట్టానికి విరుద్దమని అంగీకరించారు. అసాంజే నేరాంగీకారానికి యుఎస్ డిస్టిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమోనా వి మంగ్లోనా ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ అసాంజేను విడుదల చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అసాంజే ప్రత్యేక విమానంలో తన సొంత దేశ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.